హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ ప్యాడ్ మినీ. రీసెంట్గానే అంటే 1 మంత్ బ్యాక్ రియల్మీ ఈ ప్యాడ్ మినీని అయితే లాంచ్ చేసింది. పోర్టబుల్ సైజులో, బడ్జెట్లో ఎవరైతే ట్యాబ్లెట్స్ కావాలి అనుకుంటారో వాళ్ళ కోసం ఈ ట్యాబ్లెట్ని అయితే రియల్మీ లాంచ్ చేసింది. దీని అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో 1 మంత్ బ్యాక్ అయితే ఉంది. సో 1 మంత్ నుంచి నేనైతే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ అన్బాక్సింగ్ వీడియో చూడపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ చూడండి. ఈరోజు ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన ఫుల్ రివ్యూని అయితే మీకు అందిస్తాను. సో ఈ ట్యాబ్లెట్ ప్రైస్ మీకు లాంచ్ చేసినప్పుడు వైఫై వేరియంట్ 3GB 32GBతో వస్తుంది. అప్పుడు 8999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 9000 రూపాయల్లో అక్కడ అల్టిమేట్ డీల్ అని చెప్పొచ్చు అనమాట ఆ రోజున వీళ్ళు లాంచ్ చేసినప్పుడు. ఇప్పుడు చూస్తే ప్రైస్ పెరిగింది, 2000 రూపాయలు ఇంకా ప్రైస్ అయితే పెరిగింది. అంటే ఇప్పుడు మీకు దీని ప్రైస్ వచ్చేసరికి 10999 రూపాయలు మనకి బేస్ వేరియంట్ 3GB 32GB వైఫై వేరియంట్ అయితే ఉంది. సో ఆ ప్రైస్కి మనం ఈ ప్యాడ్ మినీని తీసుకోవచ్చా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇక్కడ నేను ప్రోస్ అండ్ కాన్స్ కలిపేసి అయితే చెప్తానమాట, ఏ సెక్షన్లో బాగుంది ఏ సెక్షన్లో బాగాలేదు అనుకుంటూ వెళ్ళిపోదాం. సో ముందుగా చెప్పుకోవాల్సింది దీని డిజైన్ అనమాట. డిజైన్ వచ్చేసరికి మీకు చాలా కంఫర్ట్ సైజ్లో అయితే వీళ్ళు డిజైన్ తీసుకొచ్చారు. సో చాలా స్లిమ్గా అయితే మనకి ట్యాబ్లెట్ కనిపిస్తుంటుంది. 7.6mm థిక్నెస్తో మీకు ఈ ట్యాబ్లెట్ అయితే వస్తుంది. సో డిజైన్ అయితే మాత్రం చాలా ఇంప్రెసివ్గా అయితే ఉంటుంది. ఈ బడ్జెట్లో కనుక చూస్తే అంటే ఇప్పుడు మీకు ఇది 11000 రూపాయలు ఉంది. 11000 రూపాయలు ట్యాబ్లెట్ లాగైతే అనిపించదు. చాలా స్లిమ్ ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది. వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఉండదు. మీకు దగ్గర 372 గ్రాములు వరకు వెయిట్ అయితే ఉంటుంది. ఒక పోర్టబుల్ ట్యాబ్లెట్ కావాలి చూస్తున్నారు అనుకుంటే అక్కడ మీకు ఈ డిజైన్, ఈ లుక్ మీకు నచ్చుతుందని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి బిల్డ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మీకు బ్యాక్ సైడ్ ఇదంతా అల్యూమినియం బిల్డ్తో అయితే వస్తుంది. టాప్ అండ్ బాటమ్ మనకి బార్డర్స్ మాత్రం వీళ్ళు ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారని చెప్పి అర్థమవుతుంది. రేర్ సైడ్ మనకి సింగిల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇది మీకు టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది, మైక్రో ఎస్బీ ఏం కాదు. సో టైప్ సి ఇది కూడా హైలైటే. అలాగే ఇందులో మనకి వైఫై వేరియంట్ కానివ్వండి, లేకపోతే ఎల్టీ వేరియంట్ కానివ్వండి, మెమరీ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉంది. 1 TB వరకు మీరు మెమొరీని కూడా అయితే పెంచుకోవచ్చు మెమరీ కార్డ్ పెట్టి. సెల్యులర్ వేరియంట్ తీసుకుంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది, అంటే 2 సిమ్ కార్డులను కూడా మీరు యూజ్ చేయవచ్చు అనమాట. 2 వచ్చేసరికి మీకు 4G LTE కోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీరు ఎవరికైనా కాల్ చేసుకోవాలంటే మీకు ఇందులో ఇయర్ పీస్ అయితే ఉండదు, మీకు లౌడే వినిపిస్తూ ఉంటుంది అనమాట కాల్స్ వచ్చేసరికి. కాల్స్ వాడాలి అనుకుంటే బ్లూటూత్ను మాత్రం మెయింటైన్ చేయాలన్నమాట, లౌడ్ స్పీకర్ వద్దు. అంటే మీకు మాట్లాడే వాయిస్ అనేది బయట కనపడకూడదు అంటే. అలాగే డైల్ ప్యాడ్, గూగుల్ డైల్ ప్యాడ్ అయితే ఉంటుంది. కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్స్ అయితే ఏమి వీళ్ళు ప్రొవైడ్ చేయరు, ఎల్టీ వేరియంట్ ఉంటుంది నేను చెప్పేది. అలాగే మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 11తో రియల్మీ ఆర్ ఎడిషన్తో అయితే వస్తుంది. ఇక్కడ మీకు రియల్మీ ఆర్ ఎడిషన్ అనేసరికి కొంచెం ఇది లైట్ వర్షన్ అని చెప్పొచ్చు అనమాట, రెగ్యులర్ రియల్మీ యువైతో కంపేర్ చేసి చూస్తే. అందువల్ల మీకు కలర్స్ అంతా పంచిగా అయితే అనిపించవు, మామూలుగా యువై బేస్ చేసుకొని కనుక చూస్తే. కానీ మీకు యువై ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. మనకి రెగ్యులర్గా వచ్చే యువైలో ఉండే అన్ని ఫీచర్స్ కూడా మీకు ఈ యువైలో ఉండదు, ఇది ఒక మైనస్ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఈ ప్యాడ్ మినీలో మనం డిస్ప్లే సైజ్ చూసుకుంటే 8.7 ఇంచెస్ WXGA+ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇది IPS LCD డిస్ప్లే. దీని రిజల్యూషన్ మీకు 800x3940 pixels అయితే రిజల్యూషన్ ఉంటుంది. అంటే మీకు ఈ రిజల్యూషన్ చూస్తే అటు ఫుల్ HD కాదు, అలానే HD కూడా కాదు, ఈ రెండింటికి మధ్యలో రిజల్యూషన్ అని చెప్పొచ్చు. ఇక ఈ డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో చూస్తే మీకు 5:3 ఆస్పెక్ట్ రేషియో అయితే డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. డిస్ప్లే మీకు కొంచెం లార్జ్గా అయితే అనిపిస్తుంది అనమాట. వినటానికి మనకి 8.7 ఇంచెస్ అనిపించినప్పటికీ డిస్ప్లే సైజ్ మీకు ఈ ఆస్పెక్ట్ రేషియో వల్ల కొంచెం పెద్దగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక బెజల్స్ కూడా మనకి డిస్ప్లేకి థిన్ బెజల్స్ అయితే ఉంటాయి. అంటే ఈ ట్యాబ్లెట్స్లో కనుక చూసుకున్నట్టయితే మనకి మిగిలిన ట్యాబ్లెట్స్తో కంపేర్ చేస్తే థిన్ బెజల్సే అని చెప్పొచ్చు. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి కొంతమంది ఆల్రెడీ నేను ఇంతకుముందు అన్బాక్స్ చేసిన దాంట్లో డిస్ప్లే క్వాలిటీ అలాగే డిస్ప్లే ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేశారు. నాకైతే డిస్ప్లే పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే నేను చూడలేదు, నాకు డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూ లేదు. సో నేను డిస్ప్లేని ప్రెస్ చేసుకొని చూశాను, నాకు ఎక్కడ డిస్ప్లేలో ఇష్యూ కనబడలేదు. కాకపోతే ఏంటంటే ఈ డిస్ప్లే మనకి అంత వైబ్రెంట్గా అయితే కనిపించదు. అలాగే మీకు రియల్మీ ఆర్ ఎడిషన్తో రావడం వల్ల మీకు పంచి కలర్స్ కూడా అయితే ఉండవు అనమాట. మనకి విజువాలిటీ బాగానే ఉంటుంది, అవుట్డోర్లో కూడా విజువాలిటీ బాగుంటుంది. అలాగే వీడియోస్ వాచ్ చేసే వాళ్ళు అయితే వీడియోస్ కూడా చక్కగా వాచ్ చేయొచ్చు, అంత బాగానే ఉంటుంది. కానీ మీకు అంత కలర్ఫుల్గాను మరీ ఓవర్ బ్రైట్గా అయితే డిస్ప్లే అనిపించదు అనమాట. అందువల్ల చాలామంది డిస్ప్లేలో ఇష్యూ అనుకుంటున్నారు, కానీ ఇదైతే ఇష్యూ కాదు, ఇది డిస్ప్లే తత్వమే అంత అనమాట. ఇక అలాగే మీకు లౌడ్ స్పీకర్ విషయానికి వచ్చేసరికి స్టీరియో స్పీకర్తో వస్తుంది, కాకపోతే డాల్బీ అట్మాస్ని అయితే వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు, అది మైనస్ అని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి ఆ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టీరియో స్పీకర్స్ మీకు లెఫ్ట్ అండ్ రైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, రెండు మీకు బ్యాలెన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మీకు మంచి స్టీరియో ఎఫెక్ట్స్ని అయితే వింటానుకుంటుంది. ఇక ఆడియో లౌడ్ విషయానికి వస్తే 2 స్పీకర్లు ఉన్నాయి కదా, ఓవర్ లౌడా అంటే మరీ అంత ఓవర్ లౌడ్ లేదు. మనకి రెగ్యులర్ మొబైల్ ఫోన్లో ఉండే సౌండ్ కన్నా ఇంకొంచెం సౌండ్ ఎక్కువగా అయితే వస్తుంది అనమాట, మరి ల్యాప్టాప్ రేంజ్ సౌండ్ అయితే ఏమీ ఉండదు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో ప్రాసెసర్ యూనిసాక్ T616 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. GPU మాలి G57 ఈ GPU అయితే ఉంటుంది అనమాట. ఈ CPU కానివ్వండి, ఈ GPU కానివ్వండి,
పర్వాలేదు మీకు గేమ్స్ని కూడా బాగానే హ్యాండిల్ చేయగలవు అలాగని చెప్పి హెవీ గేమ్స్ని విపరీతంగా ఆడగలవు అంటే లేదు. మీరు హెవీ గేమ్స్ని లో గ్రాఫిక్స్లో ఆడగలరు, అది కూడా ఎక్కువగా ఆడారంటే మీకు ఇక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ వల్ల ల్యాక్స్ అయితే నోటీస్ చేస్తారు. మీకు గేమ్స్కి అయితే ఓకే కానీ అలాగని చెప్పి కంటిన్యూగా గేమ్ ఆడతానంటే అక్కడ ఈ ట్యాబ్లెట్ అయితే పనికిరాదు. ఇక కెమెరాస్ చూస్తే మీకు రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మామూలుగా ట్యాబ్లెట్స్లో మనం కెమెరాస్ ఇచ్చేది వీళ్ళు దేనికంటే వీడియో కాల్స్ మాట్లాడడానికి, అలాగే వీడియో కాన్ఫరెన్స్ లాంటి మీటింగ్స్లో అటెండ్ అవ్వడానికి వీటికి యూజ్ అవుతుందే తప్పితే మీరు రెగ్యులర్గా కెమెరా సెంట్రిక్ మొబైల్స్లో తీసే టైప్ ఆఫ్ ఫోటో గ్రాఫిక్ అయితే మీకు ఇవి యూజ్ అయితే ఉండవు. సో కెమెరా అయితే మాత్రం మీకు యావరేజ్ అని చెప్పొచ్చు అనమాట, బిలో యావరేజ్గా మీకు కెమెరా పనితనం అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ మీకు ఇందులో 6400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. వీభత్సంగా వాడినప్పటికీ ఫుల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. నేనైతే టెస్ట్ చేశాను, కాకపోతే ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అందువల్ల మీకు ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే 2 గంటల 10 నిమిషాల దగ్గర దగ్గర ఛార్జింగ్ టైం అయితే పడుతుంది మనకి 0 to 100% ఛార్జ్ అవ్వాలి అంటే. ఇక నెక్స్ట్ స్టోరేజ్ టైప్ యూఎఫ్ఎస్ 2.12 అయితే వస్తుంది అనమాట. అలాగే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4 ర్యామ్ టైప్ అయితే వస్తుంది. ఇందులో 3GB 4GB రెండు ర్యామ్ టైప్స్లో అయితే అవైలబుల్ ఉంది. అలాగే స్టోరేజ్ చూస్తే 32GB అలాగే 64GBలో వస్తుంది అనమాట. అలాగే మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ మీరు 1TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వర్చువల్ ర్యామ్ లాంటి సపోర్ట్ని అయితే వీళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా మల్టీ టాస్కింగ్ విషయానికి వచ్చేసరికి పర్వాలేదు, నా దగ్గర ఉన్నది 4GB వేరియంట్ అనమాట. అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్లో దగ్గర దగ్గర ఒక 10 అప్లికేషన్స్ పైనే ఉంచుకోగలుగుతుంది. ఇక ఇందులో మనకి బ్లూటూత్ వర్షన్ చూస్తే 5తో వస్తుంది, అలాగే వైఫై 5తో వస్తుంది. NFC లాంటి ఫీచర్ అయితే ఏమి లేదు. రేడియో ఫీచర్ కూడా అయితే వీళ్ళేమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక సెన్సార్ చూస్తే టోటల్ సెన్సార్స్ 50 సెన్సార్స్ ఉన్నాయి. యూనిసాక్ ప్రాసెసర్ దగ్గర నాకు నచ్చేది ఇదే. సో సెన్సార్స్కి అయితే కరువు ఉండదు అనమాట, వేభత్సమైన సెన్సార్స్ అయితే ఉంటాయి. సో 50 సెన్సార్స్ ఉంటాయి, కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు. ఫేస్ అన్లాక్ అయితే సపోర్ట్ ఉంది. ఫేస్ అన్లాక్ మీకు పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. బాగా లో లైట్ కండిషన్లో మాత్రం ఫేస్ అన్లాక్ కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. ఇది ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఇక ఈ ట్యాబ్లెట్ని తీసుకోవచ్చా లేదా ఆ ప్రైస్కి అంటే, ఇందులో మీకు 3GB 32GB వైఫై వేరియంట్ 11,000 రూపాయలు దగ్గర దగ్గర ఇప్పుడు ప్రైస్ అయితే ఉంది. మీ ఇంట్లో వైఫై ఉంది, సో మీకు సెల్యులార్తో పని లేదు అనుకుంటే 11,000 రూపాయలకి ఇప్పటికీ తీసుకోవచ్చు. లేదు మీకు సెల్యులారే కావాలి అనుకుంటే అది మీకు 13,000 రూపాయలు అయితే ఉంది. 13,000 రూపాయలు కూడా మీరు తీసుకోవచ్చు. మీకు పార్టబుల్ సైజులో ఒక మినీ ట్యాబ్లెట్ కావాలి అనుకుంటే, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, లేదా మీరు ఎక్కువగా ఈ బుక్స్ చదువుతూ ఉంటారు అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీకు ఇది మంచి ఆప్షనే అవుతుంది అనమాట. కాకపోతే నన్ను అడిగితే ఇంకా మీకు ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి, ఏదో ఒక సేల్స్లో ఆఫర్స్ వస్తుంటాయి, ఆ టైంలో చూసుకొని మీరు పర్చేజ్ చేస్తే ఇంకా బెస్ట్ అని చెప్తాను. ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు ఇంకో 1000, 1500 లేదా 500 తగ్గినట్టుగా అలాంటి సిచ్యువేషన్లో చూసుకొని ఈ ట్యాబ్లెట్ని అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ ప్యాడ్ మినీ ఫుల్ రివ్యూ చూసి ట్యాబ్లెట్ ఎలా ఉంది తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.